ఓం నమో వెంకటేశాయ. ఈ మధ్యకాలంలో చాలామంది చాలా విషయాలుగా నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన కొన్ని విశేషాలు వివరాలను మీకు ఇద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఈ మధ్యన నా మీద అబద్ధపు ప్రచారాలు సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా చేస్తూ ఉన్నారు. నన్ను విమర్శించే వాళ్ళు చాలా ఎక్కువగా అయిపోయినారు. ఒక ఎజెండాను బేస్ చేసుకొని ప్రత్యేకించి ఒక ఎజెండాను పెట్టుకొని నేను అంటే వేణుస్వామి సక్సెస్ కాగానే ఇమ్మీడియట్గా ఏదో ఒక రూపంగా నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఉదాహరణ, కవితను అరెస్ట్ చేస్తారు అని నేను చెప్పిన వీడియోలు సుమారు సంవత్సరం కిందటి వీడియోలు. సో కవితను అరెస్ట్ చేయగానే నా కవిత వీడియోలు నేను చెప్పిన వీడియోలు వైరల్ అవుతుండగానే కొత్తగా చాలామంది కొన్ని రకాల నెగిటివ్ వీడియోస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. సో ప్రత్యేకించి వీళ్ళందరూ ఒక ఎజెండాను బేస్ చేసుకొని చేస్తూ ఉన్నారు. వేణుస్వామి చెప్పినవి జరగవు అని జనాల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి ప్రయత్నంతో చేస్తూ ఉన్నారు. కొన్ని పార్టీల వారు ప్రత్యేకించి నేను చెప్పేటువంటి జాతకాన్ని జరగదు అని చెప్పి ప్రత్యేకించి జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకు తెలుసు నేను చెప్పేది జరుగుతుంది అనే భయం ఉంది కాబట్టే నేను చెప్పే వీడియోల్లో జరగవు అని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాగే ఆర్టికల్ 19 ఇచ్చినటువంటి స్వేచ్ఛ ప్రకారం నేను ఎవరి గురించి అయితే నా ఇష్టం వచ్చిన వాళ్ళ గురించి వీడియోలు చేస్తూ ఉన్నాను, అలాగే నా గురించి కూడా వీడియోలు చేసే అవకాశము రైట్స్ ప్రతి ఒక్కరికి ఉంది. వాటిని నేను ఎవరు ఎప్పుడూ కాదనను. అలాగే నన్ను ట్రోల్ చేసేటువంటి అధికారము పార్టీలకు సంబంధించి, రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలకు ఉండొచ్చు, ఫ్యాన్స్కు ఉండొచ్చు, అలాగే సినిమా హీరో ఫ్యాన్స్కు ఉండొచ్చు. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రత్యేకించి జ్యోతిష్కులు కూడా నన్ను విమర్శ చేయడం నా దృష్టికి వచ్చింది. ఈ మధ్యకాలంలో కనుక తీసుకున్నట్లయితే గత 2-3 రోజుల నుండి కొంతమంది ఒక ఇద్దరు జ్యోతిష్కులు, జ్యోతిష్కులలో చాలామంది నా సన్నిహితులు ఉన్నారు, నాకు ఆప్తులు ఉన్నారు, కష్టం వస్తే నాకు సహాయం చేసే వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళతో మాట్లాడేవాడిని. కానీ ప్రత్యేకించి ఒక్కరిద్దరు జ్యోతిష్కులు వాంటెడ్లీ నన్ను టార్గెట్ చేస్తూ నా మీద వీడియోలు పెట్టడం జరిగింది. నన్ను విమర్శిస్తూ వీడియోలు పెడుతూ ఉన్నారు. సో జనరల్గా యాచకో యాచక శత్రువు అంటారు, సామెత ఉంది. యాచకో యాచక శత్రువు అంటే బిచ్చగాడికి బిచ్చగాడి శత్రువు అని. నిజంగానే నన్ను విమర్శించాలి అంటే ఒక జ్యోతిషపరంగా విమర్శించే స్థాయి హక్కు అందరికీ ఉంటుంది. ఉదాహరణకు ఒక గ్రౌండ్లో విరాట్ కోహ్లీ సెంచరీ కొడితే రోహిత్ శర్మ ఏమనుకుంటాడు అంటే నెక్స్ట్ టైం నేను ఇంకా సెంచరీ కంటే ఎక్కువ పరుగులు చేయాలి అనుకుంటాడు. అంతేగాని రోహిత్ శర్మకు కండలు ఎక్కువ ఉన్నాయి, రోహిత్ శర్మ షూస్ బాగున్నాయి, లేకపోతే రోహిత్ శర్మకు మంచి పెన్లా ఉందో, లేకపోతే విరాట్ కోహ్లీకి అనుష్క శర్మ లాంటి పెన్లా ఉంది కాబట్టి బాగా ఆడుతుండు. సో ఇవన్నీ వ్యర్థమైనటువంటి ప్రేలాపనలు. నీకు దమ్ముంటే నన్ను విమర్శించే స్థాయి ఉన్నటువంటి జ్యోతిష్కులు ఎవరు లేరు. ఎందుకంటే నేను మొదలే చెప్పా, మీరంతా సాంప్రదాయబద్ధంగా సౌందర్య లాంటి సినిమాలు చేసుకునే మీ సినిమాలు, మీ నాయి సన్నిలియం సినిమాలు నా జోలికి మీరు రాకండి అని చెప్పడం జరిగింది. రెండవది, నాకు ఇంకో యాంగిల్ కూడా ఉంది. నన్ను నాకు తెలిసి చూడండి ఏంటి అంటే నన్ను నా మందు, నా మటను, నా నాన్ వెజ్ నా వ్యవహారాలు అన్నీ అందరికీ తెలుసు, నా ఫ్యాన్స్కు తెలుసు, నన్ను ఫాలోవర్స్కు తెలుసు. చివరిగా తెలియంది ఏంటి అంటే నేను బూతులు మాట్లాడుతానని. సో అట్లా కూడా గెలిపితే ఏమంటారు, కోపం వచ్చినప్పుడు భగవద్గీత ఎవరు చదవడు కదా. సో కోపం వచ్చినప్పుడు అందరూ బూతులే మాట్లాడతారు. సో నేను కూడా బూతులే మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే పుట్టుకతోటి నేను కూడా కారం, మరీ ముఖ్యంగా మీరు చెప్పినప్పుడు ఏమంటారు, తమో గుణము రజోగుణము సత్వగుణం అని. మీరు నాన్ వెజ్ తినరు కాబట్టి మీకే కట్టబెట్టేటువంటి ధనిష్టలో కట్టబెట్టే కథలు ఉంటే మరి నాకెంత కథ ఉంటుంది. సో అనవసరంగా మీ ధనిష్టలు వగలగొట్టుకోవద్దు, మొదలే చెప్తాను నేను. సో మీకు దమ్ము ఉంటే, ఎలక్షన్లకు టైం ఉంది ఆంధ్రప్రదేశ్లో, దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తారో వీడియో పెట్టండి. ఇప్పటికైనా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా జ్యోతిష్కులకు, నన్ను విమర్శించే జ్యోతిష్కులకు. మీరు అనొచ్చు, అదేంటి గురువుగారు మీరు ఎందుకు ట్రిగ్గర్ అవుతున్నారు అంటే, జ్యోతిష్యులకు నన్ను విమర్శించే హక్కు లేదు. జ్యోతిష్యులకు నన్ను విమర్శించే హక్కు ఎప్పుడు ఉంటుంది అంటే, వేణుస్వామి గారు మీరు చెప్పినటువంటి వ్యక్తిది ఈ నక్షత్రం కాదు, వేణుస్వామి గారు మీరు చెప్పిన నక్షత్రం తప్పు, వేణుస్వామి గారు ఇగో పలానా జాతకం తప్పు, షష్టాష్టకాలు తప్పు, ఏకనాడి తప్పు, సో వర్ణదోషం తప్పు, ఏకనాడి దోషం తప్పు, మీరు చెప్పిన క్యాలిక్యులేషన్ తప్పు, గల్లా పట్టుకోండి క్షమించమని అడుగుతాను. కానీ వేణుస్వామి నువ్వు గవెందుకు చెప్తున్నావు, వేణుస్వామి నువ్వు ఇవ్వెందుకు చెప్తున్నావు అంటే, నేనైతే నేను 100% నా వంశవృక్షం ఒకటే అనుకుంటున్నాను. మీలాగా 4-5 వంశవృక్షాలు ఉంటే నాకు తెలియదు, అంటే అర్థమై ఉంటుంది కదా నేను మాట్లాడిన మాట. సో మీలాగా 4-5 వంశవృక్షాల నుండి వచ్చినది కాదు, సింగిల్ వంశవృక్షం నుండి వచ్చినది కాబట్టి నేను కొత్త ఎజెండాతోని, కొత్త ఒక పద్ధతితోని జ్యోతిష్యాన్ని చెప్తా ఉన్నా, రఫ్ అండ్ టఫ్గా పోతా ఉన్నా. నేను నాకు ఇవాళ ట్రోలింగ్ కొత్త కాదు. నన్ను 2017 నుండి జనాలు ఆడుకుంటున్నారు, ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి ఆడుకుంటారు. ఎందుకంటే ఏ గెలుస్తుంది అంటే బీకి కోపం, బీ గెలుస్తుంది అంటే సీకి కోపం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తారు. నన్ను ట్రోల్ చేసి 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 నాకు అలవాటైపోయింది. రెండోది ఏంటంటే, నేను తెగిర్చినోనికి తెడ్డేలింగం అని, నేను అన్నిటికీ తెగిర్చినాకనే దీంట్లోకి వచ్చిన, ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ఎంచుకున్నా.
ఖచ్చితంగా ఆర్టికల్ 19 ఇచ్చినటువంటి స్వేచ్ఛను బేస్ చేసుకుని నేను మాట్లాడుతున్నా. సో నేను జనాల గురించి చెప్పిన జ్యోతిష్యము నన్ను గురించి ఎవడైనా సోషల్ మీడియాలో పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ మధ్యన సోషల్ మీడియాలో ప్రతి వాడు జర్నలిస్టు, నేను అనేది మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్ట్ గురించి కాదు, సోషల్ మీడియాలో యూట్యూబ్ జర్నలిస్టులు వచ్చారు కొత్తగా ఈ మధ్యన. వాడు జర్నలిస్ట్ కాదు, పాడు కాదు, వాడు ప్రతి ఒక్కరికి అలవాటైపోయిందా గురువు? ఏమండి, వేణుస్వామి గారు మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, కేసీఆర్ గెలుస్తుంది అని చెప్పి చెప్పాడండి. మరి జరగలేదు కదా, ఎవడికి చెప్పినరా? మీ ఇంటికి వచ్చి చెప్పిందా? నేను దమ్ము ఉంటే బెంచది ఇప్పుడు చెప్తున్నా, మొత్తం సవాల్ విసురుతున్నా జ్యోతిష్కులకు కానీ సోషల్ యూట్యూబ్ ఛానల్స్ కానీ. ఒక దమ్ము, నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నా, నిజంగా నిజంగా మీది ఒకటే వంశవృక్షానికి పుట్టినటువంటి పుట్టుకైతే, నిజంగా మీరు తినేది అన్నము అశుద్ధం కాదు, మీరు తాగేది నీళ్లు మూత్రాదికాలు కాదు అనుకుంటే, నేను తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాడు అని చెప్పినటువంటి వీడియో, కనీసం 3 నిమిషాల వీడియో మీ దగ్గర ఉంటే పోస్ట్ చేయండి, నా దగ్గరికి తీసుకొని రండి, నేను ప్రెస్ మీట్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో క్షమాపణ చెప్పి జ్యోతిషాన్ని వదిలేస్తాను. రెండవది, మన క్రికెట్ వరల్డ్ కప్లో నేను ఇండియా గెలుస్తుంది అని నేను చెప్పినట్టుగా నన్ను దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు కదా, ఆ వీడియో కూడా మీ దగ్గర ఉంటే తీసుకురండి. నేను ఇతర జ్యోతిష్కులకు ఛాలెంజ్ చేస్తున్నా, అలాగే ఇతర యూట్యూబ్ ఛానల్స్కు ఛాలెంజ్ చేస్తున్నా, లేదా యూట్యూబ్ ఛానళ్ళలో ఈ విశ్లేషకులు లేదా ఏమని ఈ మధ్యన జర్నలిస్టుగా శిలామణి అవుతున్నటువంటి వాళ్ళకి నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. మీ దగ్గర వీడియో ఉంటే, ఏది క్రికెట్ వరల్డ్ కప్లోకి ఇండియా గెలుస్తుంది అని చెప్పిన వీడియో కానీ, తెలంగాణలో కేసీఆర్ 3వ సారి ముఖ్యమంత్రి అవుతాడు అని నేను చెప్పినటువంటి వీడియో కానీ ఉంటే, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నాకున్న కట్టుబట్టలతోని నా పెండాన్ని నా సంతానాన్ని తీసుకొని నేను ఈ ఊరు వదిలిపెట్టి హైదరాబాద్ వదిలిపెట్టి నేను వెళ్ళిపోతా, మొత్తం మీకు ఉన్నదంతా మీ చేతికి ఇచ్చి నేను వెళ్ళిపోతా, అలాగే ఇంకొకసారి జ్యోతిష్యాన్ని చెప్పను. ఒకవేళ మీకు నిజంగానే అవి దొరికితే నా దగ్గర తీసుకోనండి, దొరకకపోతే ధనిష్టం మూసుకొని కూర్చోండి. లేదు మేము అయినా మాట్లాడతాము, మేము అయినా వేణుస్వామిని ఇట్లనే కామెంట్ చేస్తామంటారు. మీరు 100% మీరు తినేది అశుద్ధము, మీరు తాగేది మూత్రం, ఈ రెండే గుర్తుంచుకోండి. అంటే మీరు ప్రతిరోజు అన్నం తింటారు కదా, గుర్తుకు రావాలి. అప్పుడు వేణుస్వామి గుర్తుకొచ్చి అబ్బా ఇదే మనం తినేది అశుద్ధము అని చెప్పి మీకు గుర్తుకు రావాలి. నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నా అంటే, నేను చెప్పింది జరగకపోతే నన్ను గల్లాబట్టుకునే హక్కు అందరికీ ఉంటుంది, కానీ దానికి ఒక వీడియో పెట్టండి. ఎవడు పడితే వాడు ప్రచారం, ఎవడు పడితే వాడు ప్రచారం. అరే మరి ఇంత సిగ్గు శరమున మీకు నిన్న కవిత గురించి అరెస్ట్ అవుతుంది అని చెప్పినప్పుడు నా వీడియో ట్రెండింగ్లో ఉంది కదా, మరి ఒక్కడన్నా వేణుస్వామి చెప్పిండు, వేణుస్వామిని అప్రిషియేషన్ చేద్దామని చెప్పేసి మీరు ఎందుకు ముందుకు రాలే? సో మీకంటూ ప్రత్యేకమైన ఎజెండా ఉంది. మీరు తిన్నింటి వాసాలు లెక్క పెడతారు, తల్లి పాలు తాగి రొమ్ము గుద్ది రక్త సంబంధికులనుతోని వ్యాపారం చేసేటువంటి దుష్టనా కొడుకులు మీరు అందరూ. సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, నన్ను సబ్జెక్టు పరంగా నన్ను గల్లా పట్టుకుని అడిగే హక్కు అందరికీ ఉంటుంది, అలాగే నన్ను ట్రోల్ చేసేటువంటి రైట్స్ సోషల్ పార్టీల ఫ్యాన్స్కు హీరోల ఫ్యాన్స్కు ఉంటాయి. నాకు సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే ఇష్టం, ఆయనను విమర్శిస్తే నేను బాధపడతాను, కానీ నేను రోడ్డు మీదకి వచ్చి ఎక్కి నేను గొడవ పెట్టలేను. కానీ కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళ హీరోల ఫ్యాన్స్, వాళ్ళు నన్ను విడతారు, నేను చెప్పింది వాళ్ళకి నచ్చకపోతే నేను విడతారు, నేను స్వీకరిస్తాను. ఎందుకంటే వాళ్ళ బాధని అర్థం చేసుకోతా, ఒక సగటు ఫ్యాన్గా టెండూల్కర్ తిడతానో విరాట్ కోహ్లీ తిడతానో నాకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ జ్యోతిష్యులకు నన్ను తిట్టేటువంటి రైట్స్ లేవు. ఎందుకంటే మనకు సమాజంలో మా నాన్న చెప్పేవాడు ఏంటి అంటే, బ్రాహ్మిన్స్ అంటే జ్యోతిష్కులకు కానీ డాక్టర్లకు కానీ శాఖలోనికి కానీ మంగలోనికి కానీ కులాలతోని పార్టీలతోని సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి నా సుట్టం కాదు, చంద్రబాబు నాయుడు సుట్టం కాదు, పవన్ కళ్యాణ్ నా సుట్టం కాదు, నాకు ఎవడిప్పటి వరకు రూపాయి పెట్టలే, కనీసం నాకు ఒక ఇడ్లీ కూడా పెట్టలే. నేను కొత్తదనాన్ని కోరుకొని డేర్ చేయాలి. దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్ అని ఒక సామెత ఉంది. మన భారతదేశంలో అత్యధిక రేటుకు ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాల్లో అత్యధిక రేటుకు అమ్ముడుపోయే పులస అనే చేప కూడా రెగ్యులారిటీకి భిన్నంగా ప్రవర్తిస్తుంది కాబట్టి, అంటే అపోజిట్ డైరెక్షన్ వాటర్ వెళ్తుంది కాబట్టి 3000 రూపాయల కిలో. అదే బొచ్చెనో లేకపోతే ఇంకో నార్మల్ షేపనో తీసుకుంటే 100 రూపాయలు 200 రూపాయలకు వస్తుంది. సో నేను పులసలాగా బతుకుదామనుకుంటున్నాను కాబట్టి, కొత్తదనానికి నేను అనువుగా వెళ్దామనుకుంటున్నాను కాబట్టి, రెగ్యులారిటీకి భిన్నంగా వెళ్దామనుకుంటున్నాను కాబట్టి, నా ధైర్యాన్ని నేను తెచ్చుకొని నేను ఇంతమంది నా కుటుంబాన్ని నన్ను విమర్శ చేసి, మన ఒక అమ్మాయి చావుకు కారకమయ్యారు సోషల్ మీడియాలో, మన ఒక అమ్మాయి ఇల్లు తీసుకున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పినందుకు ఆ అమ్మాయిని భ్రష్టు పట్టించి ఆ అమ్మాయిని సుసైడ్ చేసుకున్నట్టు చేశారు. అట్లా అనుకుంటున్నారా ఏంది, వేణుస్వామి అట్లా ఏమన్నా ఫీల్ అవుతాడు, డిప్రెషన్లకు పోతాడు, లేకపోతే వేణుస్వామి భయపడతాడు, బ్యాన్షర్ తగ్గేదే లేదు, మీరు గెలుకుతున్నాక వదిలేసిపోతా నేను మొదలై చెప్తున్నా. ఎందుకంటే నేను తెగించినకి తెడ్డేలింగం, నేను పొద్దున్న లేస్తే నా ఫ్యామిలీకి నేను మోటివేట్ చేసేది ఒకటే, నా సంతానానికి కానీ నా భార్యకు కానీ, పోతే రేపటికి 2, పోతే రేపటికి 2, ఇంతకంటే పెద్ద చేంజ్ ఏమి ఉండదు. నేను బ్రతకాలనుకున్నా ఇట్లనే, నన్ను రెచ్చగొడితే నేను ఇట్లనే చెప్తా, నేను ఇట్లనే చెప్తా, నా స్టైల్ ఇదే, నన్ను మార్చాలని ప్రయత్నం చేయకండి, నన్ను భయపెట్టాలని మరీ ప్రయత్నం చేయకండి.
సో నన్ను భయపెట్టాలని ప్రయత్నం చేయకండి. నేను బతిమిలాడితే ఏదంటే చేస్తా, ప్రేమతోని ఏదంటే చేస్తా. కానీ జ్యోతిష్యులకు చెప్తున్నా, జ్యోతిష్యులు అంటే ఒక్కళ్ళిద్దరికే చెప్తున్నా, మిగిలిన వాళ్ళకి కాదు.